ఇచ్చాడు లేదా ఎన్సీకి హరిరావట అతను నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అతన్ని ఇమీడియట్ గా సర్వీస్ ని డిస్మిస్ చేయాలి నెగ్లిజెన్స్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి కానీ అతను ఎనకేసుకొచ్చు మంత్రులు మాట్లాడుతారు మరి మరింత లోతుగా పరిశీలిస్తే ఆ కాలువ మెగా కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఇచ్చిండు అదే విధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కరణే ప్రభాకర్ ఇచ్చిండు అంటే ఈ రాష్ట్రం మనందర్నీ తాకట్టు పెట్టి మనని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి ఇప్పుడు సుమారు 3.5 లక్షల కోట్ల తాకట్టు పెట్టి ఇటువంటి పనులు వాళ్ళు చేస్తారు ఇంత గలీజు పనులు పూర్తిగా రాష్ట్రాన్ని దోచుకోవడం రాజకీయాన్ని అసలు ఏ స్థాయికి దిగజార్చిందో ఎవరు ఊహించలేరు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఉపేందర్ రెడ్డికి ఆ వర్క్ మెగా ఇంజనీరింగ్ కి టెండర్లు వస్తే అతనికి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పించి సబ్ కాంట్రాక్ట్ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కరణ ప్రభాకర్ కి ఇచ్చినండి అంటే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇది సింబల్ కాదా అని అడుగుతున్నాం అసలు ఏంది కాంట్రాక్ట్లు ఏంది టెండర్లు ఏంది దోచుకోవడాలు ఏంది సబ్ కాంట్రాక్టర్లు నేరుగా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఈ విషయం ఏ స్థాయిలో రేజ్ చేయాలో రేజ్ చేస్తాం ఇక్కడ గవర్నర్ గారికి కేంద్ర ప్రభుత్వంలో అన్ని స్థాయిలో ఈ న్యాయస్థానంలో ఈ విషయం రేజ్ చేస్తాం కానీ ఇది ముందుగా ప్రజానీకం లోపల తీసుకుపోవడానికి నేను ఈరోజు మాట్లాడుతున్నాను కొండ పోచమ్మ సాగర్ కాలువని ఒకరికి టెండర్లు ఇచ్చి వారి ద్వారా పార్టీ మారినందుకు గిఫ్ట్ గా మరి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కరణే ప్రభాకర్ ఇచ్చిండ్రా లేదా ముఖ్యమంత్రి గారు ఇంత నిస్సిగ్గు నిర్లజ్జగా ఇంకా బహుశా ఏ ప్రభుత్వం గతంలో పనిచేయకపోయి ఉండొచ్చు నేను ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు ఇరిగేషన్ వర్క్ల గురించి నేను ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ విషయంలో 2600 కోట్ల టెండర్ నేను టెండరు సబ్మిట్ అయినాక ఓపెన్ కాకముందే చెప్పిన ఇది ముఖ్యమంత్రి ఇంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది ఈ పని ఎల్ఎన్టీకి రాబోతుందని మరి నాకు ఎట్లా తెలుస్తుంది నేను మీకు ఉదాహరణలు ఉన్నాయి మీ పత్రికలే ప్రింట్ చేసినాయి నా ట్విట్టర్ ఉంది దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ ఓపెన్ కాకముందే ఇది ఎల్ఎన్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందని చెప్పిన అదే విధంగా వచ్చింది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్లో టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత ఎల్ఎన్టీ నుంచి అప్లికేషన్ తీసుకొని ఎలక్ట్రో మెకానికల్ క్వాలిఫికేషన్ లేకుంటే టెండర్ సబ్మిషన్ డేట్ పోస్ట్పోన్ చేసి వాళ్ళకి క్వాలిఫై చేయనిచ్చారు ఆ టెండరు 2600 కోట్లు దీంట్లో కమిషన్లు 8% మరి వీళ్ళకి 3 రోజుల్లో ఎలక్ట్రో మెకానికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చాలా కంపెనీలు ప్రెసిషన్ ఇంజనీరింగ్ లాంటి కంపెనీలు సమస్య నుంచి వెయిట్ చేస్తున్నాయి ఎలక్ట్రో మెకానికల్ క్వాలిఫికేషన్ కోసం ఇవ్వలేదు ఇది డే లైట్ రాబరీ కాదా అని చెప్పి అడుగుతున్నా డే లైట్ డెకాయిటీ జరుగుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ బిడ్స్ వాజ్ ఎక్స్టెండెడ్ టు పర్మిట్ ఎల్ఎన్టీ టు క్వాలిఫై తప్పనిసరిగా ఇది మేము ఈ స్థాయిలో వదిలిపెట్టాం మేము చీఫ్ సెక్రటరీకి నేను అఫీషియల్ లెటర్ రాసిన ఆయన ఏం పట్టించుకోకుంటే ఆయన వీళ్ళ పాత్ర ఉండదు అనుకోవాలి తప్పనిసరిగా మేము ఏం చేయాలో చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఎన్టీకి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ ఏమో క్వాలిఫికేషన్ లేకుండే సివిల్ వర్క్స్ ఏమో ఎక్స్పైర్ అయి ఉండే అయినా సరే వాళ్ళకే వర్క్ ఇవ్వబోతుందని చెప్పి నేను టెండర్ ఓపెనింగ్ చెప్పిన టెండర్ తర్వాత కూడా అదే తెలియదు అంత పెద్ద వర్క్ కి తతిమూడు అందరినీ భయపెట్టించి ఇద్దరిని టెండర్ ఏమన్నారు ఆ టెండర్ వీళ్ళకి ఇచ్చేసింది
మీకు ఎల్ఎన్టీ పనితీరు చెప్తున్నా తెలంగాణలో. అంటే వాళ్ళు ఎవరికి ఎంత కమిషన్ ఇస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ వర్క్ అది వర్క్ అవార్డెడ్ 2,591 crores. దయచేసి జాగ్రత్తగా వినాలి. మేడిగడ్డ బ్యారేజ్ వర్క్ వర్క్ అవార్డెడ్ టు ఎల్ఎన్టీ అట్ 2,591 crores. అది కూడా 2.7% ఎక్సెస్ లో. దెన్ అదే వర్క్ ని అదే ఎల్ఎన్టీకి 2,500 నుంచి 3,200 crores పెంచేశారు. ఎవరు పెంచిందా? ఈఎన్సి మురళీధర్రావు. ఈఎన్సి మురళీధర్రావు ఎవరా మనందరికి తెలుసు. 7వ సంవత్సరం కాంట్రాక్ట్ మీద ఎక్స్టెండ్ అవుతున్నాడు. ఆయనకి ఏం అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? అచ్చా అంతతో అయిపోలే. 2,591 crores ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజు 3,260 crores పెంచిండు అమాంతంగా. మళ్ళీ ఇంకా అసలు మీరు షాక్ అవుతారు, అదే వర్క్ ని 4,583 crores పైసలు ఇచ్చిన ఎల్ఎన్టీకి. మేడిగడ్డ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి గారు, అది ఇరిగేషన్ మినిస్టర్, యూ షుడ్ ఆన్సర్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ మేడిగడ్డ బ్యారేజ్ వర్క్ వాజ్ గివెన్ ఇన్ ద టెండర్ టు ఎల్ఎన్టీ అట్ 2,591 crores అండ్ ఫైనలీ యూ పేడ్ 4,583 crores? మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎవరికి ఎంత కమిషన్లు ముట్టినాయి. మరి ఇంత కమిషన్లు ముట్టినందుకు ఈ విధంగా ఈ కాస్ట్ ఎస్కలేషన్ చేసిండ్రా. అదేవిధంగా మరి మరో కంపెనీ, ప్రతిమా కంపెనీ శ్రీనివాసరావు, దగ్గర బంధువులు ముఖ్యమంత్రి గారికి. 2014 వరకు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 1 రూపాయి పనిచేయలే. ఇప్పుడు వాళ్ళకి 10,000 crores, ఇదంతా నామినేషన్ అంటే 10,000 crores. అండ్ ఈ వర్కులు ఇవన్నీ కూడా 30-40% కాస్ట్ ఎస్టిమేట్స్ హైయర్. నేను ఈరోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ మీరు ప్రతిమా శ్రీనివాస్ ఇచ్చిన వర్క్ అదే వర్క్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లో ఎస్టిమేట్స్ 30-40% లెసర్. ఎవరు సొమ్మని ఈ విధంగా డేలైట్ రాబరీ, నిలువు దోపిడీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, 2014 కంటే ముందు ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి 1 రూపాయి ఇరిగేషన్ వర్క్ చేయలేదు. ముఖ్యమంత్రి బంధువు, ఐఎమ్ డైరెక్ట్లీ అక్యూజింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నెపోటిజం, వారు ఇప్పుడు 10,000 crores వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మరి అదేవిధంగా మరొక బంధువు మురళీధర్రావు గారు, ఈఎన్సీ ఇరిగేషన్ 7వ సంవత్సరం వరుసగా ప్రతి ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎక్స్టెండ్ కావడం, ఆయన 1,000 crores వరకు అప్పనంగా అప్పజెప్పడం. మరి ఇది తెలంగాణలో ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంది. మరి ఈ మధ్య ఇది జేపీ నడ్డా, మరి రామ్ మాధవ్, బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. మరి పెద్ద పెద్ద మాటలు వద్దు సార్, మీరు మీకు అన్ని ఆధారాలు ఇస్తాం మేము. మీ కేంద్రంలో ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేము ఆధారాలు ఇస్తాం మీకు. మా విషయంలో కూడా అది ఇంకో విషయం చెప్పాలి మీకు. గతంలో ఇరిగేషన్ వర్క్స్ లో టెండరు అప్రూవల్, ప్రత్యేకంగా పెద్ద వర్క్స్ కి ఇరిగేషన్ మినిస్టరు ముఖ్యమంత్రి సంతకం పెట్టాలే. ఎవరి ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇరిగేషన్ టెండర్స్ అప్రూవల్ ముఖ్యమంత్రి అది ఇరిగేషన్ మినిస్టర్ సంతకం పెట్టకుండా అప్రూవ్ చేస్తున్నారో చీఫ్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడో నాడు నిరుక్తం కాబట్టి కేసీఆర్ గారు సంతకం పెట్టకుండా కిందతో సంతకం పెట్టించేసి ఈ భారీ మరి అంటే ఏ స్థాయిలో లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ ఇరిగేషన్ వర్క్స్ టెండర్స్ అప్రూవల్ ముఖ్యమంత్రి స్థాయిలో జరిగేది. ఇది కిందనే కింద స్థాయిలో చేయించి చేతులు దులుపుకుంటున్నారంటే మరి ఏదో పొరపాటు జరుగుతుంది, రేపటి రోజు ప్రమాదం అయ్యవచ్చు అని ఆవిడ కిందతో సంతకం పెట్టిస్తుంది. మరి కింద సంతకం పెట్టుకున్న వాళ్ళు మేము ఏమంటారు అంటే మీ ఇష్టం బాబు, మీరు మీ సంగతి ఏమైతుందో తర్వాత ఆలోచన చేయండి, మీతో పాప పనులు చేయించుతుంటే ముఖ్యమంత్రి సంతకం పెట్టమని చెప్పండి.
ఈ విషయాలలో. మరి ఈ రూల్స్ ఎప్పుడు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు? ఇప్పుడు ఉదాహరణకి ప్రతిమా శ్రీనివాస్ కి 10,000 కోట్ల ఇరిగేషన్ వరకు అప్పచెప్పిండ్రు. ఏ స్థాయిలో అప్రూవ్ అయినాయి అంటే మురళీధరరావు స్థాయిలోనా? గతంలో ఈ స్థాయిలో వర్క్స్ ముఖ్యమంత్రి సంతకం పెట్టాలి, సీఎం సంతకం పెట్టేది. ఇప్పుడు సీఎం సంతకం లేకుండా కింద ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఈ ప్రొసీజర్ మార్చిండ్రు అనే విషయాన్ని నేరుగా మేము ముఖ్యమంత్రి గారినే ప్రశ్నిస్తున్నా అని చెప్పి మనం చేస్తున్నాను. నేను చీఫ్ సెక్రటరీ గారికి ఈ లెటర్ రాసి చాలా రోజులైంది. అది కాపీ మరి ఏసీబీ డైరెక్టర్ జనరల్ కూడా ఇచ్చిన, మరి వాళ్ళు ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. స్పందించకుంటే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఈ విషయంలో మరి కొంత బట్టి విక్రమార్ గారు మాట్లాడని చెప్పి మనం చేస్తున్నాను.